सीबीआई के रियासती सेक्रेटरी कोन्नैनी सुब्बाशिवराव ने गोदावरी खनी में मुनाकदा एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए वज़ीर-ए-आज़म नरेंद्र मोदी की रामागुंडम में खाद कारखाने शुरू करने के दौरे के खिलाफ एहतजाज किया है। रेप एरूर कर्मागार प्रारंभ ऑलरेडी प्रारंभ संवत्सर कल उत्पत्ति ना इवाळ प्रारंभानिकि रावटं अंटे नरेंद्र मोदी गारिकि ఒక దురాలోచన అదే పద్ధతిలో లోతైన కుట్రతోనే వస్తున్నాడని మా భావన రెండోది ఆ ఎరువుల కర్మాగారం సింగరేణి బొగ్గుతో ఆధారపడినటువంటి కర్మాగారం సరే ఇప్పుడు ఏదో గ్యాస్ లింక్ అప్ చేస్తున్నారు అది వేరు అంటే ఒక వైపే సింగరేణిని నమ్మేస్తావు ఆల్రెడీ మేము ఎంత ఒద్దని గొడవ పెడుతున్నా సరే 130 ఏళ్ల తెలంగాణ గుండె చప్పుడు సింగరేణి దానికి సంబంధించి 4 మైన్స్ ని ఆక్షన్లో పెట్టావు వాళ్ళు కొనకపోయిన కాంట్రాక్టులు రాపోయినా మీరే ప్రోత్సాహం చేసి దాన్ని టెండర్స్ లో వాళ్ళకు కొద్దిగా సౌకర్యం కల్పించి అమ్మేస్తున్నారు అదే క్రమంలో దానికి లింక్ అప్ గా ఉన్నటువంటి ఈ ఎరువుల కర్మాగారాన్ని रेप अम्मवारी अनेटువంటి గ్యారెంటీ ఏమిటి ఇవాల జాతి అంకితమని ఆయన చెప్తున్నాడు మా ఉద్దేశం ఏంటంటే ఆదానికో అంబానికో అంకితం రేప చేయబోతాడు ఖచ్చితంగా దీని సరే వస్తావ్ చాలా మంది అంటున్నారు ప్రధానమంత్రి కదా అని మేమేమి శాంతి భద్రతల సమస్యలు సృష్టించట్లేదు ప్రధానిగా ఆయన చేసేటువంటి తప్పులకు నిరసనగా నిరసన తెలియజేసే హక్కు మాకు ఉంది నరేంద్ర మోడీ గారు కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నిరసన తెలియజేశాడు ఆ విధంగా మీరు గాంధీజీ పేరు బాగా చెప్తారు కదా ఆ గాంధీజీ గారి స్ఫూర్తితోనే మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం ఎందుకు నిరసన తెలియజేస్తున్నాం ఎవరో కొంతమంది అంటున్నారు అది ఎరువుల కర్మాగారం వద్ద ఆల్రెడీ మొదలైనదే కదా బీజేపీ వాళ్ళు అంటున్నారు అది వద్ద అని మొదలైన దాని మళ్ళ మొదలు పెట్టడం ఏంటని మేము అడుగుతున్నాం రైతులకు ఎరువులు ఇస్తుంటే వద్దంటున్నారు కమ్యూనిస్టులని ఇంకెవరు అంటున్నారు రైతుల తరపున పోట్లాడేది నిలబడేది కమ్యూనిస్టులం ఇవాళ ఎరువులు పేరు చెప్తున్నారు ఎరువుల కొన సబ్సిడీని తీసేసింది ఎవరు ఎరువుల ధరలు ఎంతకి 100% పెంచింది ఎవరు సమాధానం చెప్పాలి నరేంద్ర మోడీ గారు అదే పద్ధతిలో ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం 4 నెలల పాటు చలికాలంలో రోడ్ల మీద ఢిల్లీ పంజాబ్ ప్రాంతంలో రైతాంగం 3 చట్టాలకు వ్యతిరేకంగా ఉండి పోరాటం చేసి ఒక 700 మంది ప్రాణాలు కోల్పోతే నా తప్పైందని చెప్పినటువంటి ఆయన మరలా తప్పైందని చెప్పి నేను వెనక్కి వాపసు తీసుకున్నాను ఆ చట్టాలని చెప్పి మరలా ఆ చట్టాలను మరలా ఇవాళ నిస్సిగ్గుగా ఇవాళ వాటిని మరలా అమల్లోకి తీసుకొస్తున్నాడు అందువల్ల రైతులకు మేలనే సమస్య లేదు అక్కడ అదే పద్ధతిలో రైతులు వాడేటువంటి కరెంట్ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మనకి మిగులు ఉత్పత్తి ఉంది అదే విధంగా ఉచిత విద్యుత్ ఇస్తున్నారు ఇక్కడ మనకి ఆ ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి కరెంట్కి సంబంధించి వాళ్ళు కండిషన్ పెడుతున్నారు నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఇవ్వడానికి వీలు లేదు మీటర్లు పెట్టాల్సిందే ఆ రైతు వ్యవసాయ కరెంట్ కైనా మీటర్లు పెట్టాలి ఉన్నాయి ఆధారాలన్నీ ఉన్నాయి వాళ్ళు అడిగిందంతా కూడా ఉంది ఆ మీటర్లు పెట్టిస్తే మీకు ఇన్ని వేల కోట్లు రాయితీ ఇస్తాము అంటే అదే కాకుండా డిస్కమ్లు ఆదాని అంబానీది ఉన్నాయి డిస్కమ్లు డిస్కమ్లకి మీరు అవకాశం కల్పించండి అరే మా సొంతంగా మేము నడుపుకుంటున్నాం మా ప్రైవేట్ ఎందుకంటే వాళ్ళకి అవకాశం కల్పిస్తే మీకు రాయితీ ఇస్తామని చెప్పి చెప్తున్నాడు ఇది అదే పద్ధతిలో స్వామినాథన్ సిఫార్సులు ఉన్నాయి స్వామినాథన్ సిఫార్సుల ప్రకారంగా రైతుకి మేలు చేయి స్వామినాథన్ సిఫార్సుల్ని ఆ తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి హామీ ఇవ్వు ఇవాళ మమ్మల్ని రేపు ఏదైనా ఆపుతావా లేకపోతే కనీసం మమ్మల్ని శాంతియుతంగా అయినా కార్యక్రమం చేయనిస్తావో లేదో మాకు తెలియదు ఒకవేళ అరెస్టులు చేస్తేనే వాళ్ళ ఇష్టం అది శాంతియుతంగా మేమైతే సహకరిద్దాం అనుకుంటున్నాం వాళ్ళు అరెస్టులు చేసి శాంతి భద్రతల సమస్య పోలీసులు క్రియేట్ చేసుకుంటే వాళ్ళ ఇష్టం అది కానీ మేము ఒకవేళ అక్కడికి మీ దగ్గరికి రాలేకపోయినా నరేంద్ర మోడీ గారిని మేము కోరుతున్నాం ఎటు వచ్చావు బలవంతాన ఇష్టం లేకపోయినా
నీకు నైతిక హక్కు లేకపోయినా ప్రధానమంత్రి హోదాను ఆటోమేటిక్ వచ్చావు. వచ్చినప్పుడు నాకు మంచి మాటలు అని చెప్పాళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు తగులాగా తెలుగు రాష్ట్రాల మధ్య తగులు పెట్టి విభజన చట్ట హామీలు 8 ఏళ్ళైన పూర్తి చేయకుండా ఆఖరికి కృష్ణా గోదావరి జలాలపైన కూడా పెత్తనం నువ్వే తీసేసుకుని కేంద్రమే తీసుకుని ఈ పద్ధతుల్లో ఇందాక మా సీతారాం గారు చెప్పినట్లుగా ఆనాడు విభజన పునర్ విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క అంశాన్ని కూడా తెలంగాణకు ఇవ్వలేదు. నువ్వు చెప్పు ఇప్పుడు. ఎస్, మేము బయ్యారం ఇస్తాం, లేకపోతే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం, లేకపోతే గిరిజన యూనివర్సిటీ ఇస్తాం, మైనింగ్ యూనివర్సిటీ ఇస్తాం, మీకు అందులో పొందుపరిచినటువంటి కాశ్మీర్కి ఏమో డీలిమిటేషన్ తీసుకొచ్చావు అసెంబ్లీలో, దాన్ని డీలిమిటేషన్లో దాన్ని పెంపుదల చేసావు, మనకు చట్టంలో ఉన్నది చేయు, అన్ని చెప్పు, నువ్వు చెప్పి చేసిన తప్పు అంతా ఒప్పుకుని నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాను అని అనాల్సిన పని లేదు. నువ్వు ఏమేం పనులు చేయలేదు, ఇవన్నీ నేను చేస్తానని చెప్పి వెళ్ళు నువ్వు. అలా కాకుండా ఆ మధ్య పాపం చంద్రబాబు గారు ఈయన్ని కొత్తగా రాజధాని అయినప్పుడు అమరావతి శంకుస్థాపనకి ఈయన పిలిస్తే ఒక మట్టి పాత్ర, మట్టి లేకపోతే ఒక కలశంలో నీళ్లు తీసుకుని వెళ్ళి ఆడ ముఖాన మట్టి లేకపోతే ఆడ ముఖాన నీళ్లు కొట్టి వచ్చాడు ఈయన. ఇవాళ ఇవాళ మేము అంటున్నాం మా మా మీద మళ్ళా ఆ మట్టి కొట్టే పనులు చేయొద్దు, ఆ బొగ్గు మా మీద మా నెత్తిరేసే పని చేయొద్దు. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు వస్తావు, మా నిరసన తెలియజేసే హక్కు మాకు ఉంది. మేము కమ్యూనిస్ట్ పార్టీ కాదు. ఇవాళ నువ్వు నీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు నిన్ను, నరేంద్ర మోడీ గారు. ఈ గమనంలో పెట్టుకో, ఈ పరిశ్రమలన్నీ దేశీయ సంపదవి, బ్యాంకులు అందరివి, ఎల్ఐసి అన్నవి అందరివి, టెలిఫోన్స్ అందరివి, రైల్వేస్ అందరివి. ఇవాళ నువ్వు జాతీయకరణ నుంచి ఇవాళ దేశ జాతికి అంకితం అని చెప్తున్నావే, జాతికి అంకితం చేసి జాతి కింద ఉన్నటువంటి వాటన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తుంటే అందులో పనిచేసే కార్మికులు వాటి మీద ఆధారపడిన కుటుంబాలే నిన్ను ఇవాళ తిట్టుకునే పరిస్థితి వచ్చింది. వీటన్నిటికీ సమాధానం చెప్పి వాటిని తప్పును ఒప్పుకోకపోయినా వాటిని ఇక భవిష్యత్తులో జరగమని చెప్పి వెళితే సంతోషిస్తాం. అలా కాకపోతే ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. రేపటితో వెళ్ళిపోవచ్చు, కానీ ఈ కంటే ఈ నిరసన కార్యక్రమాలు పలు రూపాలలో పలు పద్ధతుల్లో మేము కొనసాగిస్తూనే ఉంటాం. ఆ విధంగా ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ముఖ్యంగా సింగరేణి కార్మిక వర్గం ఏ పోరాటం తలపెట్టినా సరే విజయవంతమయ్యేటువంటి పట్టుదల ఇక్కడ ఉంది. ఇవాళ సింగరేణి గడ్డ కాబట్టి ఇవాళ మేము కూడా ఇక్కడ రావటం, నేను యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా మా ఏఐటీసీ యూనియన్గా ఉన్నాను, ఇక్కడ పాల్గొనడానికి మేము అందరం కూడా వచ్చాం. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి నిరసన కార్యక్రమం పూర్తి చేస్తాం. రేపు బంద్ కూడా పూర్తిగా విజయవంతం చేయగలుగుతాం. ఒకవేళ బంద్ను ఇబ్బందులు చేసినా లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ నువ్వు ఏమి లాగలేవు. ఆ విధంగా మేము నరేంద్ర మోడీ గారికి హెచ్చరిక చేస్తూ మంచి నిర్ణయాలు చేసి మంచి పేరుతో అన్న వెళ్ళమని మేము కోరుతా ఉన్నాం.